బల్దియా భవితవ్యం నేటితో తేలిపోనుంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రచార పర్వంలో హోరెత్తించినప్పటికీ పోలింగ్ పర్సంటేజ్ అంతగా నమోదవ్వలేదు. అయితే ఈ తక్కువ పోలింగ్ పర్సంటేజ్ అనేది ఏ పార్టీకి లాభం చేకూరుస్తుంది అనే చర్చ కూడా సర్వత్రా కొనసాగుతోంది. అయితే మొత్తం రాజకీయ పార్టీలతో పాటు ప్రజలు కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. మొత్తానికి స్వస్తిక్ సింబల్కి బదులు మార్కర్తో టిక్ చేసినా కూడా ఓట్లను పరిగణలోకి తీసుకోవాలని కూడా ఎస్సీసీ ఒక సర్క్యులర్ జారీ చేసినట్లు కూడా తెలుస్తుంది. దీనిపై భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తున్నట్టు కూడా తెలిసింది. అయితే మధ్యాహ్నం కల్లా తొలి రౌండ్ ఫలితం వచ్చే అవకాశం కనిపిస్తుంది. మధ్యాహ్నం 12 గంటల కల్లా మొత్తానికి పూర్తి స్థాయిలో ఎవరు ఆధిక్యతలో ఉన్నారు, ట్రెండ్ ఎట్లా ఉందని చెప్పుకోవాలంటే కనుక మధ్యాహ్నం 3 గంటల వరకు ఖచ్చితంగా ఆగాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. ఇక తొలి 2 రౌండ్లలోనే 136 డివిజన్లకు సంబంధించిన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మొదటి రౌండ్లో ముందుగా మెహదీపట్నానికి సంబంధించిన ఫలితాలు కూడా వచ్చే అవకాశం కనబడుతుంది. మొత్తానికి పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన లెక్కింపు అయితే షురు అయింది. దీంట్లో భారతీయ జనతా పార్టీ ఆధిక్యతలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి ఎప్పుడైనా అధికార టీఆర్ఎస్ పార్టీ పోస్టల్ బ్యాలెట్లో కూడా ఆధిక్యత చూపించేది, ఈసారి భారతీయ జనతా పార్టీకి ఈ ఆధిక్యత కనబడడంతో ఇవి ఖచ్చితంగా మాకు తర్వాత బ్యాలెట్లో ఉన్న ఓట్లు కూడా మాకు అనుకూలంగానే ఉండబోతున్నాయి, ఫలితాలు మాకు అనుకూలంగా ఉండబోతున్నాయని కూడా భారతీయ జనతా పార్టీ నేత శ్రేణులు కనుక స్పష్టంగా ఒక కాన్ఫిడెన్స్తో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాత్రం ఈ పోస్టల్ బ్యాలెట్ల ఇది కేవలం పోస్టల్ బ్యాలెట్ల వరకే పరిమితం అవుతుంది, తర్వాత వచ్చే అసలైన లెక్కింపులో ఖచ్చితంగా మా పార్టీకి అనుకూలంగానే ఉంటాయని కూడా తెరాస శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇక ఎప్పటికప్పుడు ఈ పోస్టల్ బ్యాలెట్స్కి సంబంధించిన కానీ తర్వాత మిగతా అన్ని బ్యాలెట్ల ఓట్ల లెక్కింపుకి సంబంధించిన అన్ని అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటున్నాం. స్టేట్యూన్ టీఎస్ 24 న్యూస్.